హాయ్ దేర్. కష్టంలో జీ బాధల్లో ఉంటావు ఇంకా, నేను ఎందుకు ఇంకా ఉన్నాను, నేను చనిపోతే బాగుండే అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? యోబు చాలాసార్లు అనుకున్నాడు, నేను పుట్టకుండా ఉంటేనే చాలా బాగుండని. యాకోబు 5 సార్లు అనుకున్నాడు, నేను మరణిస్తే చాలా బాగుండేది, నేను ఉండకుండా ఉంటే చాలా బాగుండేది అని. జీవితంలో అన్ని ప్రతికూలంగా జరుగుతున్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా నేను పుట్టకుండా ఉంటే బాగుండేమో, ఈ రోజులు చూడకుండా ఉందినేమో అనుకుంటారు. కానీ ఈరోజు ఈ దైవ ధ్యానంలో ఉదయాన్నే దేవుడు నా మనసులో ఉంచిన ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. కీర్తన గ్రంథం 56వ కీర్తనలో అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగి భక్తుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పిస్తున్నావు, నేను జీవపు వెలుగులో, జాగ్రత్త వినండి, దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నువ్వు నా పాదాలని తప్పించావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జారి పడకుండా దేవుడు మన పాదాలని కాపాడేవాడట. ఈరోజు ఈ వర్తమానం ఈ దైవధ్యానం చూస్తున్న నువ్వు, నీ దేవుడు ఎంతసేపు నిన్ను ఆశ్రయించే దేవుడే కాదు, కొన్నిసార్లు నీ పాదాలు జారి పడకుండా కాపాడి ఎత్తి పట్టుకునే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు ఏదైనా ఒక ప్రమాదంలో చిక్కుపోక ముందే దేవుడు ఎందుకో నీ పాదాలు జారి పడకుండా తప్పించేవాడై ఉన్నాడు. కొన్నిసార్లు ఆ ట్రైన్ ఎక్కాలని పరిగెట్టి మిస్ అయిపోయిందని బాధపడ్డావే కానీ, ఆ ట్రైన్ ఎక్కితే దానివల్ల ఆ రోజు ఆ ట్రైన్లో నీకు ఏమి నష్టం సంభవిస్తుందని దేవుడు భావించి దాన్ని తప్పించాడో నీకు తెలియదు. జారి పడకుండా మన పాదాలని దేవుడు కాపాడేవాడు ఉన్నాడు. అందుకే నాకు ఈ మాట చాలా ఇష్టం. ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిని సంచరించుచు. నిన్ను దేవుడు ప్రమాదాల నుంచి ఎందుకు తప్పిస్తాడో తెలుసా? ఈ మాట బాగుంది, జీవపు వెలుగులో దేవుని సన్నిధిలోనూ సంచరించాలి. అంటే దేవుడు మన జీవిత అడుగుల్ని ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన పర్యవేక్షణలో ఉండడానికి, ఆయన ఆధీనంలో స్వాధీనంలో ఉండడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. మన మంచివారు మన కాదు, వరుణ్ దీపక్ అని నేను మంచివాడినా కాదు. ఆయన కనికరం చేత జారి పడకుండా మన పాదాలని తప్పిస్తూ ఆయన సన్నిధిలో నిలిచి ఉండేలాగా దేవుడు చేస్తున్నాడు. ఈ 2023ని దేవుడికి ఎందుకు చూపించాడో తెలుసా? ఈ మాటలు ఎవరి కోసం? జాగ్రత్త వినండి. జారి పడకుండా నీ పాదాలను ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో నిలవబెట్టడానికి ఈ సంవత్సరం ఇంకా నిన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పరిస్థితి ఏదైనా నమ్మమ్మా ఈ మాట, నిన్ను దేవుడు నిలబెట్టడానికి సంవత్సరం ఉంచాడు. నీ ప్రార్థనలకు జవాబులను చూడడానికి, నీ ప్రయత్నాలకు ఫలితాలు చూడడానికి, నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి. ఆ మాట మళ్ళీ చెబుతున్నా, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు. అంతేగాని దేవుడు తప్పిస్తున్న ప్రతిసారి విర్రవీగి పాపంలో సంచరించడానికి కాదు, దేవుడిని నీకు ఆయుష్ ఇచ్చింది. పాపంలో పడిపోవడానికి కాదు, దేవుడి నీ ప్రాణాలను కాపాడింది. పాపంలో దిగజారిపోవడానికి కాదు, దేవుడు నిన్ను కాపాడుతుంది. లోకంలో దిగజారిపోవడానికి కాదు, దేవుడు నిన్ను కాపాడుతుంది. ఆయన సన్నిధిలో నీ అడుగులు సంచరించాలి, ఆయన సన్నిధిలో నీ మనసు సంచరించాలి, ఆయన సన్నిధిలో నీ జీవితం సంచరించాలి, ఆయన సేవ పనిలో ఆయన లోకంలోనూ సంచరించాలి. అందుకు దేవుడు జారి పడకుండా నీ పాదాలని కాపాడుతున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు ఎన్నిసార్లు కాపాడాడో కూర్చొని ఆలోచిస్తే ఎన్ని విషయాలను గుర్తు చేసుకోగలవో, నిజంగా గుర్తు చేసుకోవడం మొదలు పెడితే ఎన్నిసార్లు దేవుడు నీ జారి పడకుండా నీ జీవితాన్ని పట్టుకొని కాపాడాడో ఈరోజు నా ఆలోచించావా? అరుణోదయం డే స్ప్రింగ్ అనే దైవ ధ్యానాల ద్వారా ఈ సంవత్సరం దాకా దేవుడు నిన్ను ఉంచాడు అంటే, జారి పడకుండా ఇన్ని సంవత్సరాలు నా పాదాలు కాపాడిన తండ్రి, నీ సన్నిధిలో నేను, నా ఇంట్లో వాళ్ళు, నా సంఘం, నా పరిచర్య నీ సన్నిధిలో మేము ఉండినట్లు సహాయం చేయి ప్రభువా అని ఎందుకన్నో ప్రార్థన చేయకూడదు? జారి పడకుండా నా వ్యాపారాన్ని కాపాడు, జారి పడకుండా నా ఉద్యోగ జీవితాన్ని కాపాడు, జారి పడకుండా నా చేతిలో, నా జీవితంలో ఏది నేను జారిపోయి పడిపోకుండా సమస్తాన్ని, నాకు అప్పగించిన ప్రతి దాన్ని నువ్వు కాపాడు, మేమందరం నీ సన్నిధిలో సంచరించే వాళ్ళంగా ఉంచు ప్రభువా అని నీ ఇంటి కొరకు, దేవునికి ఇచ్చిన ప్రతి దాని కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ సంవత్సరం ఆయన సన్నిధిలో ఒలీవ మొక్కల వలె, ఆయన సన్నిధిలో గొప్ప సాక్ష్యాలు కలిగిన వారి వలె దేవుడు మిమ్మల్ని దీవించి నిలబెడతాడు. కాలం గడిచే కొద్దే దేవుడు రాసే కథ మనకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం నీ జీవితంలో ఆయన రాయబోయే నూతనమైన కథ నిన్ను ఆశ్రయించి నిలబెట్టునుగాక. అరుణోదయం డే స్ప్రింగ్ అనే దైవ ధ్యానాన్ని చూస్తున్న నీవు, ప్రతిరోజు తెల్లారలకు కానీ ఈరోజు గడప దాటి బయటికి వెళ్తున్న నీవు ఓ ప్రార్థన చేసుకో. నాయన, ఈరోజు నేను చేసే నిర్ణయాల్లో, తీసుకునే ప్రతి నిర్ణయంలో, చేసే ప్రతి ప్రయత్నంలో జారి పడకుండా నా పాదాలని కాపాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.